అప్పకవి చెప్పు ఉండొచ్చు, ఇలా ఆసుగా చెప్తే అందులో ఉండదేమో, ఈ రసం ఉండదేమో, ఆ రసం ఉండదేమో అనేసి, అది ఆయన అనుభవం కావచ్చు. ఆయన అప్ప ఆయన లాక్షణికులకు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు రావు. అందుకే అప్పటి కవి, అప్పటి కవి, అప్పకవి ఆయన చెప్పేది ఏదో కొంత కొంతమంది లోకంలో ఉన్నారు ఇప్పుడు కూడా. అప్పుడు అప్పకవిని కంటే కూడా ఇప్పుడు అధునాతన కాలంలో కూడా నాకు ఒక విషయంలో ఎంతో ఆనందమైంది. ఒకసారి ఇటీవలే, అసలు అవధాన ప్రక్రియ ఇప్పుడు ఎందుకండి, అదండి ఇదండి అని ఒక ఆయన ఏదో పెద్ద వ్యాసం రాసేశాడు ఒకరోజు ఒక వార్తాపత్రికలో. నేను సహజంగా ఇప్పుడు వివాదాలకు పోను, వాగ్వాదాలకు దూరంగా ఉంటాను. కానీ అది చదివిన తర్వాత మాత్రం మనం ఆయనతో వాగ్వాదానికి పోవలసిన పని లేదు. కానీ దీన్ని ఖండిస్తూ మాత్రం వ్యాసం రాయాలని ఒక వ్యాసం రాసి పంపించాను. అదే పత్రికలో నా వ్యాసం కూడా వేశారు ఆయన. ఆ వ్యాసం చాలామంది ఇప్పుడు మీరు ఇట్లా రాయరే, ఏమిటి రాశారే అని గరిగిపాటి నరసింహారావు సోదరులు నాకు ఫోన్ చేసి, అన్న అవసరమైతే మీ వెనకాల మేము ఉన్నాం, మీరు విజృంభించండి అన్నాడు. అలా ఆశ్చర్యమైంది నాకు. మళ్ళీ నేను రాసిన దాని గురించి ఆయన మళ్ళీ ఒకటి ఏదో రాశాడు, మళ్ళీ నేను రాశాను. సరే, ఏమి లక్ష పద్యాలు ధారణ చేసినటువంటి మాకు పది పద్యాలు కూడా నోటికి రాని వాడు మాట్లాడితే ఎలా ఉంటుందండి, ఆలోచించండి. నేను రాశాను. సరే, అవసరమైతే నా వెనక వస్తూ ఉన్నారు కానీ సోదరులు, అవతల వాళ్ళే సర్దుకున్నారు, మళ్ళీ నా జోలికి రాలేదు. మళ్ళీ రాశాను నేను. రాసిన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పారు, అయ్యా మీరు అట్లా చెప్పాను, అయ్యా వాక్యం రసాత్మకం కావ్యం, అది నవల కావచ్చు, వచనం కావచ్చు, పద్యం కావచ్చు, గేయం కావచ్చు, మేము ఏ ప్రక్రియల్ని నిరసించడం లేదు, తగ్గించడం లేదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను. తర్వాత వాళ్ళు సర్దుకున్నారు, వాళ్ళు మిత్రులే నాకు, కానీ మిత్రులైన వాళ్ళు ఇట్లా పని కొంత పని చేస్తుంటారు. అలా కాదు, వాగ్దేవి యొక్క విభూతులు భాషావతలు విరాణ్మూర్తి, ఆ విరాణ్మూర్తివంతమైనటువంటి శక్తిని అవగాహన చేసుకోవడం తెలుగు బిడ్డగా మన కర్తవ్యం.